వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజ్. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలను రాష్ట్ర విద్యుత్ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఫెన్సింగ్ అధ్యక్షులు బాలిశెట్టి నాగేశ్వరరావు సభాధ్యక్షత వహించగా బాలినేని శ్రీనివాసరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బాలినేని మాట్లాడుతూ ఫెన్సింగ్ పోటీలను ఒంగోలు నగరంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులను అభినందించారు. ఫెన్సింగ్ క్రీడను అభివృద్ధి చేసేందుకు ఆడిటోరియం నిర్మిస్తామని బాలినేని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, కుప్పం ప్రసాద్, కటారి శంకర్, ఎన్వీఆర్ బాబు, నారాయణ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ శైలజ, నాగరాజు, ఎన్వీఆర్ బాబుతో పాటు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన విద్యుత్ మరియు అటవీ పర్యావరణ శాఖ మంత్రులు అన్న వాసన్న గారికి, మా యువనాయకుడు శ్రీ పండిత్ రెడ్డి గారికి, ఒంగోలు డిఎస్పి ప్రసాద్ గారికి. అదే ఉన్న గేమ్కి కొన్ని లోపాలు ఏంటంటే, యాక్చువల్గా గేమ్ ఇండోర్ గేమ్. ఈ జిల్లాలో ఇండోర్ స్టేడియం లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ఈ సెక్రటరీలు ఎత్తనే కోచ్లు ఎత్తనే ఎక్కడో ఒక చోట చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ ప్రత్యేకం ఫెన్సింగ్ మరి నాకైతే అంత అవగాహన లేదు ఫెన్సింగ్ అంటేదా. మరి దాదాపు ఒలింపిక్స్ లో ఈ గతంలో ప్రత్యుద్ధాన్ని మార్చేసి క్రీడగా పెట్టిన ఒలింపిక్స్ పెట్టారని చెప్పి చెప్తున్నాను. కాబట్టి కొన్ని సంవత్సరం మరి భవానీ అమ్మాయికి నేషనల్ అవార్డు అది రావడం నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం. మరి వీరి నాయకత్వంలోనే మళ్ళా కూడా చాలా మంది విద్యార్థులు మీకు ఉన్నారు. జిల్లా నుంచి ఇక్కడ చాలా జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వారి నేపథ్యాన్ని ప్రదర్శించి పైకి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మన కష్టపడి ఆడి డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ లో అయ్యో
ఆశీర్వదించండి.